ఇక్కడ జరిగిన కానీ వాషింగ్టన్ డీసీలో ఓసీ స్టూడెంట్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వపు 4 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వము ఇక్కడ జరిగిన కానీ వాషింగ్టన్ డీసీలో ఓసీ స్టూడెంట్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వపు 4 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వము దేశ ప్రజలకు చేసినటువంటి మంచి పనుల గురించి ఎన్ఆర్ఐ ఇండియన్స్కి తెలియచెప్పేటటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేయబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 4 ఏళ్లలో దేశంలో ఒక అవినీతి రహితమైనటువంటి మచ్చలేనటువంటి ప్రభుత్వాన్ని మోడీజీ అందించారు. దేశంలో దేశ యొక్క ఐకమత్యం కోసము, స్ట్రాంగ్ ఇండియా నిర్మాణం చేయడం కోసము, ప్రాస్పరస్ ఇండియా, డిగ్నిఫైడ్ ఇండియా నిర్మాణం చేయడం కోసం మోడీజీ ప్రభుత్వం కృషి చేస్తున్నది. కాంగ్రెస్ యొక్క రాజకీయ సంస్కృతి నుంచి ముక్తి కలిగించి ఒక నూతనమైన అకౌంటబిలిటీ కలిగిన రాజకీయాలను ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ వాషింగ్టన్ డీసీ యుఎస్ఏ అమెరికాలో జరిగింది. ఈ దానికి చీఫ్ గెస్ట్గా రామ్మాధవ్ గారు మరియు జీవీఎల్ నరసింహారావు రావడం జరిగింది. ఆ ప్రోగ్రాం నిర్వహించినటువంటి ఓఏబీజేపీ ప్రెసిడెంటు మరియు వైస్ ప్రెసిడెంట్ అడపప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. వారిని ఈ ప్రోగ్రాం యొక్క డీటెయిల్స్ అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అడపప్రసాద్ గారు, మీరు ఓఏబీజేపీ వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఈరోజు న్యూ ఇండియా ప్రోగ్రాం చేయడంలో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? మన ఒక మాట చెప్పాలంటేనండి, 4th ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ ఆఫ్ మోదీ సర్కార్, అది ఉద్దేశము. అది ఇంకా 6 రోజులు మిగిలింది న్యూఢిల్లీలో, కానీ వాషింగ్టన్ డీసీ అమెరికా రాజధానిలో 6 రోజుల ముందే చేయటం జరిగింది. మోదీ గారు మన భారతదేశాన్ని ఒక అత్యద్భుతమైన రీతిలో పరిపాలిస్తున్నారు. రామ్మాధవ్ గారు ఇందాక చెప్పారు, కరప్షన్ ఫ్రీ, ఎన్నో యోజనాలు, శాంతి, అవన్నీ కూడా మన ప్రవాసీ భారతీయులు. యాక్చువల్గా మోదీ గారికి ప్రవాసీ భారతీయుల్లో ఎంతో సమర్థన ఉంది, అది ఒకరు చెప్తేది కాదు, రుజువు కూడా అయింది. 2014 తర్వాత మొట్టమొదటిసారిగా ఎలక్షన్ గెలిచిన తర్వాత తిన్నగా ఆయన న్యూయార్క్ వచ్చాడు, మన దేశం యుఎస్ఏ వచ్చారు. ఆ రోజున ఎంతమంది, ఎన్ని వేల మంది వచ్చారో మీకు తెలుసు. ఆయనకి మొత్తం అమెరికాలో ప్రవాసీ భారతీయులందరూ పూర్తి సమర్థన ఉంది. దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం కోసం ఈరోజు మేము వాషింగ్టన్ డీసీలో భారతదేశానికన్నా ముందుగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. సో మోడీ గారు చేస్తున్నటువంటిది, ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ తీసుకుంటే 104 సాధించారు. సో 104 వచ్చినప్పటికి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, దీనిపై మీ కామెంట్ ఏంటి? ఫుల్ మెజారిటీ వస్తూ ఆగిపోయింది, 104 వచ్చినాయి. మొట్టమొదటి పార్టీగా మనల్ని, అత్యధిక సీట్లు కలిగిన పార్టీగా మనల్ని మొదట పిలవటం కూడా అది రివాజ్. అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమీ లేదు. సో మొట్టమొదటి పార్టీగా ఆయన పిలిచారు, దాని తర్వాత కుదరలేదు. బ్యాక్డోర్ ఎంట్రీలో కాంగ్రెస్ అతిహీనంగా ఓడిపోయినా కూడా అందరికన్నా తక్కువ సీట్లు వచ్చినటువంటి 36 సీట్ల వ్యక్తి ఈరోజున ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి, ఎందుకంటే ఆ పార్టీ అనేది ఫ్యామిలీ, ఆల్మోస్ట్ ఏమిటి, మొత్తం రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఫ్యామిలీ పార్టీలు. ఇదివరకు రాజాలు, మహారాజాలు, కింగ్డమ్స్, రాజ్యాలు వెళ్ళినట్టు ఏలుకుంటున్నారు. అలాంటిదే ఐజేడిఎస్ పార్టీ. ఆయన నాన్నగారు 17 సీట్లతో ప్రధానమంత్రి చేశాడు, ఈయన 35 సీట్లతో ముఖ్యమంత్రి చేశాడు. ఆ డిస్టింక్షన్ వాళ్ళ ఫ్యామిలీకే దక్కుద్ది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఇప్పటివరకు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో, సుమారు 21 నుంచి 22 రాష్ట్రాల వరకు బీజేపీ జెండా ప్రభుత్వాలు ఫామ్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, మీరు అక్కడ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మొట్టమొదటిసారిగా మనకి స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం దక్కింది. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆయనకు సమర్థం చేయటం వల్ల మనం ఎల్లప్పుడూ కూడా 2వ పార్టీగానే మిగిలిపోయాము. చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో 2 సార్లు గెలిచారు. ఎందుకంటే మొదటిసారి ఆయన ఎక్కినప్పుడు వైస్రాయ్ కాండం చేసి, ఈ రోజున మోదీ షా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని కర్ణాటక సందర్భంగా అంటున్నారు. ఆయనకు ఒక్కటే సమాధానం, మీరు మీ వైస్రాయ్ సంగతి ఏంటి, మేము మత పార్టీలని జతకోవడం అని చెప్పి వాజ్పేయి గారి ప్రపంచం చూసి మాతో జతకట్టి ఆయన గెలిచారు. 2004లో ఓడిపోయారు, 2009లో ఒంటరి గెలి మళ్ళీ ఓడిపోయారు, 2014లో వాసన కట్టేశాడు ఆయన. ఆ వాసన ఏంటరా అంటే, మోదీ గారి ప్రపంచం నడుస్తుంది, మనం కూడా గెలిచిపోదామని గెలిచాడు. ఈ రోజున ఆయన ఒక సర్వే చేయించుకున్నాడంట,
దాంట్లో ఆయన ఓడిపోతాడు జగన్ గెలుస్తాడు అని ఉందంటాం. ఏం చేద్దామరా దేవుడా అని అనుకుని బీజేపీని ఒక భూతద్దంలో విలన్గా చూపిస్తే మనకేమన్నా మేలు జరుగుతుందేమో అని చాలా ఆయనకు చాణక్యుడు అని చెప్పుకుంటాడు. సో మరి చాణక్యునితో మరి ఏంటో మరి మనం ముందు చూస్తాం. 4 సంవత్సరాలు మీరు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఉన్నారు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఎజెంటాగా ఎలక్షన్లు జరగబోతున్నాయా, దానిపై కామెంట్? ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ ఇవన్నీ కూడా ఒక రాజకీయ ఉద్దేశంతో జరుగుతుంది. అటు సైడ్ వైఎస్ఆర్సీపీ జగన్ ముందు స్టార్ట్ చేశాడు, ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన గెలవాలి, సో ఆయన ఏదో పెట్టుకున్నాడు. ఈయన జడిచిపోయాడు, ఈయన ఒప్పుకున్న వాడే. ఇప్పుడు ఇందాక మన నేతలు ఈరోజు న్యూ ఇండియా ప్రోగ్రాము వాషింగ్టన్ డీసీలో జరిగింది. దీనికి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా రామ్మాధవ్ గారు మరియు జీవీఎల్ నరసింహారావు గారు వచ్చారు. ఈ యొక్క ఈవెంట్ ఓఎఫ్ బీజేపీ ప్రెసిడెంట్ మన తెలుగువారు వారు అనుగుల కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, వారి మాటల్లో మనం తెలుసుకుందాం. సార్, ఈరోజు ఈవెంట్ ఎలా జరిగింది, ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు న్యూ ఇండియా ప్రోగ్రామ్ అయితే వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఓఏ బీజేపీ వాళ్ళు చేసినారో చాలా ఘనంగా జరిగింది. కంగ్రాచులేషన్స్ టు అవర్ ఓఏ బీజేపీ వాషింగ్టన్ టీమ్, ఎస్పెషలీ అడప ప్రసాద్ గారు కానివ్వండి, లక్ష్మీనారాయణ గారే కానివ్వండి, మధుబెల్లం గారే కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ చాలా కష్టపడి ఇది ఘనంగా చేయడం జరిగింది. అయితే మీరు చూసే ఉంటారు, రామ్ మాధవ్జీ గారు వచ్చారు, మన జీవీఎల్ నరసింహారావు గారు కూడా వచ్చారు. దే టాక్డ్ అబౌట్ యూనో న్యూ ఇండియా, వాట్ ఈజ్ న్యూ ఇండియా అనేది. అయితే మోదీ గారు చెప్పినట్టుగా బై 2022 ఏదైతే మన గోల్స్ ఏవైతే అచీవ్ ఉన్నదో, ఏది డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమే కానివ్వండి, మన ఫ్రీ ఆఫ్ ఇంజస్టిసే కానివ్వండి, ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ, వాటర్, హౌసింగ్ అండ్ హెల్త్ కేర్ టు ఎవ్రీ వన్, ఈ అయితే గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడినారు. అదే కాకుండా లాస్ట్ 4 ఇయర్స్ ఏవైతే అచీవ్మెంట్స్ జరిగినాయో వాటి గురించి కూడా రామ్ మాధవ్జీ గారు మరియు జీవీఎల్ లక్ష్మీనారాయణ గారు, నరసింహారావు గారు వివరించారు. ఈ మధ్యలో స్పెషల్ స్టేటస్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ కావాలని ఒక నినాదంగా మారింది, వాళ్ళ యొక్క హక్కు అని అంటున్నారు, దానికి మీరు ఎలా స్పందిస్తారు? ఒక్కటి అంటే బిఫోర్ యూర్ ఆన్సర్ ఎ క్వశ్చన్ ఐ ఆల్సో వాంట్ టు రికగ్నైజ్ మన ఈ ప్రోగ్రామ్కి కొలంబస్ నుంచి, అదే కాకుండా న్యూజెర్సీ నుంచి వివిధ ప్లేస్ల నుంచి కూడా వచ్చారు. మన కొంపల్లి శ్రీనివాస గారే కానివ్వండి, ఇప్పుడు అట్లాంటా నుంచి నంద చాట్ల గారే కానివ్వండి, ఇప్పుడు చాలామంది న్యూజెర్సీ టీం ఇక్కడ పక్కలో చూస్తున్న వారే వచ్చారు ఇక్కడికి. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద యూనో టీమ్. అయితే ఈ స్పెషల్ స్టేటస్ కానివ్వండి, దీని గురించి మన జీవీఎల్ నరసింహ గారు చాలా వివరంగా చెప్పినారు ఇది ఇంతకుముందు. అయితే ఏంటంటే స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ అయితే చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు 2016లో, స్పెషల్ ప్యాకేజ్ ఈజ్ బెటర్ దెన్ స్పెషల్ స్టేటస్ అనేది. ఆ మాట మీద ఉండాల్సింది పోయి ఇప్పుడు ఏదో పొలిటికల్, ఏది రాజకీయ మన దానికోసం లాబీ కోసం ఏదో అనవసరంగా విషయం చెప్తున్నారు. కాకపోతే జీవీఎల్గా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆ స్టేటస్ అనేది లేదు, ఏ స్టేట్కు లేదు. కాకపోతే ఆ బెనిఫిట్స్ అయితే ఏవైతున్నాయో ఆ 11 స్టేట్స్కి ప్లస్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చిండ్రు. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆ స్టేటస్ లేకున్నా స్టేటస్ ఉన్న బెనిఫిట్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. సో కాబట్టి దీంట్లో ఇష్యూవే లేదు. అదే కాకుండా ఇంతకుండా కాకుండా కూడా మన ఇండస్ట్రియల్ పాలసీ కింద ట్యాక్స్ ఇంటెన్సివ్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 డిస్ట్రిక్ట్స్కి ఇండస్ట్రీ పాలసీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైతే హిల్లీ స్టేట్స్కి ఎట్లయితే ఉన్నదో, లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఎట్లయితే ఇండస్ట్రియల్ పాలసీ ఉన్నదో, దాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్కు చెందిన బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కూడా వర్తించడం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. ఈ రోజున వర్జీనియాలో ప్రవాస ఆంధ్రులు, ప్రవాస భారతీయులందరూ కలిసి ఇక్కడ న్యూ ఇండియా కార్యక్రమం అని చేసుకోవటం జరిగింది. కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో ప్రవాస ఆంధ్రులు, ప్రవాస భారతీయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గత 4 సంవత్సరాల్లో భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి అభివృద్ధి గురించి, ఈ 4 సంవత్సరాల్లో భారతదేశం ఆర్థికంగా అలాగే సామాజిక రంగంలో కూడా ఎలా ముందడుగు వేసింది, ఒక కొత్త ఒక రకమైన ఎకనామిక్ పవర్గా ఈరోజున ప్రపంచంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో కీర్తిగాంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ గత 4 సంవత్సరాల్లో సాధించినటువంటి రాజకీయ విజయాలు కానివ్వండి,
అలాగే ప్రజాభిమానాన్ని చూరకొన్న తీరు కానివ్వండి. ఈరోజున భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నది. దాదాపు ఒక 12 కోట్ల మంది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీలో ఈరోజున సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి నేను, మా పార్టీ జనరల్ సెక్రటరీ సీనియర్ లీడర్ రామ్మాధవ్ గారు, అలాగే బీజేపీ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇటువంటి 4 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి చేసుకున్న కారణంగా నిర్వహించిన ఈ సభ ఈ 4th యానివర్సరీలో జరుపుకునే వాటిలో మొట్టమొదటి సభ అని చెప్పాలి. మేము ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళాక అనేక రాష్ట్రాల్లో, భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఇక్కడ మా ఓఎఫ్ బీజేపీ మిత్రులు, ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కూడా ఇటువంటి కార్యక్రమానికి ఒక రకంగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టినందుకు వారందరికీ కూడా అభినందనలు. నమస్తే అండి, నా పేరు లక్ష్మీనారాయణ. నేను వాషింగ్టన్ డీసీ మెట్రో ఓఎఫ్ బీజేపీ డీసీ చాప్టర్ కోఆర్డినేటర్ని. ఇవాళ వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఈవెంట్. ఇక్కడ 4 సంవత్సరాల మోడీ గవర్నమెంటు దాని సక్సెస్ గురించి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో కల్చరల్ ఈవెంటు, తర్వాత పొలిటికల్ ఈవెంట్ కింద కూడా జరిగింది. మనకి భారతదేశం నుంచి రామ్మాధవ్ గారు జనరల్ సెక్రటరీ రావడం జరిగింది, అలాగే రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు కూడా వచ్చారు. అక్కడ భారతదేశంలో భూమి మీద ఏం జరుగుతుంది అని వాళ్ళు బాగా విశ్లేషించి ఇక్కడ ఉండే వ్యక్తులందరికీ తెలియపరచడం జరిగింది. ఇది చాలా పాజిటివ్ బిగినింగ్, ఎందుకంటే 4 సంవత్సరాలు అయింది ఏం చేశారని క్వశ్చన్లు వస్తుంటాయి, కానీ 4 సంవత్సరాల్లో చాలా జరిగింది. అంతకుముందు అన్నీ కూడా లాస్ట్ 4 సంవత్సరాల్లో మొదలయ్యాయి, అదే పరుగు తీస్తూ ముందుకు వెళ్తున్నాయి. భారతదేశం ఈ భూమి మీద అతి మంచి దేశం అని తొందరలోనే రుజువవుతుంది. నమస్తే అండి, నా పేరు నందా చట్ల. నేను అట్లాంటా గ్రేటర్ తెలంగాణ సొసైటీ ప్రెసిడెంట్ను. ఈరోజు వాషింగ్టన్ డీసీ ఏరియాలో జరిగిన ఓఎఫ్ బీజేపీ భారత్ ప్రోగ్రాం గురించి అట్లాంటా నుంచి వచ్చాను. ఈరోజు మా రామ్మాధవ్జీ కానీ నరసింహారావు గారు కానీ చెప్పిన విషయాలు ఏంటంటే, ఈ గత 4 సంవత్సరాలుగా మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, అంతేకాకుండా నెక్స్ట్ 2022 వరకు మన విజన్ ఏంది, ఇవన్నీ మనకు వివరంగా చెప్పారు. సో అందరూ అరౌండ్ 500 పీపుల్ దీనికి అటెండ్ అయ్యారు. సో థ్యాంక్స్ ఎవ్రీ మచ్, థ్యాంక్స్ ఎవ్రీ వన్, అండ్ భారత్ మాతాకి జై.